Maharashtra Karnataka Sarihadu Udriktata Marinta Rajukundi NCP Netrutvamlo Maharashtra Akikaran Samiti Belagavlo Maha Milavaku Saddhamavadamto Border Low High Tension Nelkondi Maratha Netala Paryatanaku Kannada Police Anumati Nirakarincharu Assembly Sitakala Samavesala Nepathyamlo Belagavilo 144 section Vidhincharu Adanapu Balagalu Mohrincharu Sivasena MP Thairy Seal Mane Jillaloki Rakunda Nishedhincharu Sarihadullo Police Addukovadamto కాగ్నోలి టోల్ ప్లాజా వద్ద నిరసన కొనసాగిస్తున్నారు మహారాష్ట్ర అకీకరణ సమితి కార్యకర్తలు. అటు మహారాష్ట్ర అసెంబ్లీలోనూ సరిహద్దు వివాదంపై రచ్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడుతోంది అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి మహా వికాస్ అగాడి పార్టీలు. అసెంబ్లీ లోపల వెలుపల ఆందోళన చేపట్టాయి. దీనికి దీటుగా బదులిచ్చారు ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే. సరిహద్దు వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా మధ్యవర్తిత్వం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో రాజకీయం తగదని అందరూ కలిసి సరిహద్దు గ్రామాల ప్రజలకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. కర్ణాటక అసెంబ్లీలో హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్ చిత్రపటం ఏర్పాటు ఆందోళనకు దారితీసింది. విపక్షాల అభ్యంతరాలను తోసిరాజని విధానసభలో సావర్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించింది బొమ్మాయి సర్కార్. దీంతో కాంగ్రెస్ నిరసనకు దిగింది. బెళగామిలో అసెంబ్లీ భవనం ప్రాంగణంలో ఆందోళన నిర్వహించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సీఎల్పీ నేత సిద్ధరామయ్య నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. సావర్కర్తో కన్నడిగులకు ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. వాల్మీకి, బసవన్న, కనకదాస, బిఆర్ అంబేద్కర్, సర్దార్ పటేల్ చిత్రపటాలు ఏర్పాటు చేయాలంటూ స్పీకర్కు లేఖ రాశారు. దేశ రాజధానిలో రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహిస్తున్న కిసాన్ గర్జనకు పెద్ద ఎత్తున అన్నదాతలు తరలివచ్చారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ కిసాన్ సంఘ్ నేతృత్వంలో ఈ రైతు గర్జన జరుగుతోంది. రైతాంగ సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనందుకు నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. వ్యవసాయ పనిముట్లపై జీఎస్టీ ఎత్తివేయాలని, కనీస మద్దతు ధరకు జట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని 6,000 నుంచి 12,000కు పెంచాలని కోరుతున్నారు. రైతు గర్జన నేపథ్యంలో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఢిల్లీ పోలీసులు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. ఫిఫా వరల్డ్ కప్ గెలిచి విశ్వ విజేతగా అవతరించడంతో అర్జెంటీనా సంబరాల్లో మునిగిపోయింది. బ్యూనస్ ఐర్స్ వీధులు జనసంద్రంగా మారిపోయాయి. మెస్సీ వరల్డ్ కప్ ఎత్తగానే భావోద్వేగంతో కేకలు పెట్టారు ఫుట్బాల్ అభిమానులు. బాణసంచ పేలుళ్లు, డ్యాన్సులతో హంగామా చేశారు. రివర్ గేట్ ఒడ్డున దాదాపు 20 లక్షల మంది ఈ సంబరాల్లో పాల్గొన్నారు. అర్జెంటీనా జాతీయ జెండా రెపరెపలాడించారు. అటు ఫ్రాన్స్లో పరిస్థితి మరోలా ఉంది. ఫైనల్లో ఓటమితో ఫ్రెంచ్ ఫుట్బాల్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. ప్యారిస్, నైస్, లియాన్ సహా పలు నగరాల్లో అల్లర్లు చెలరేగాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు టేర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు.